धैर्य चपेर इसक पेर तो राष्ट्र व्यापार इसक पेर तो राष्ट्र व्यापार रूपये चत मारो लेदा मद्यम पेर तो एवर व्यापारो आ मद्यम व्यापारस्थ वेला वंद चेरतो काबट्टी इसुकासुरुला सुरासुरुला वारी मीद आडियो पेटी प्रजल नम्मतर तर्वात सलाहदारुलु पोस्ट पोये अवकाश दाने ग्यारंटी लेदु आडियो पेटिस्ते इसुकासुरुल मीद सुरासुरुल मीद अंटे मद्यम व्यापारुल मीद मद्यम कुंभकोणाल मीद इसुक कुंभकोणाल मीद లేదా కాంట్రాక్టర్లకి బిల్లు ఇచ్చేటప్పుడు జరిగే లావాదేవీల మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు ఆడియో విడుదల చేస్తే ప్రజలు ఆమోదిస్తారు. నిజమే కదా, ఈ ఆడియో కరెక్టే కదా, ఈ యొక్క మద్యం, ఈ యొక్క ఇసుక వీటన్నిటిలో జరుగుతుంది కదా. ఆ ఇసుకాసురులు ఏ విధంగా తయారైపోయారంటే ఎవరిని లెక్క చేసే పరిస్థితి, ఎమ్మెల్యేల ఎంపీల మంత్రుల కలెక్టర్ల ఎస్పీల మైనింగ్ వాళ్ళు రెవెన్యూ అయితే జిహుజూర్ బాధాకరం ఏంటంటే వేసిన రోడ్లు వేసినట్టు గుంటలు గుంటలు. 5 టన్నుల పర్మిషన్ ఉంటే 20 టన్నులు, 10 టన్నుల పర్మిషన్ 20 టన్నులు. మీరు అనొచ్చు కొత్తగా మాట్లాడుతున్నారని, మీడియా మిత్రులందరికీ మనం చేస్తూ ఉన్నా ఇవి నేను కొత్తగా మాట్లాడే మాటలు కాదు, ఏడాదిగా మాట్లాడుతూ ఉన్నా. మీ అందరి సాక్షిగా అనేక అధికారుల సమావేశంలో మంత్రుల సమావేశంలో ఈ మాటలు అప్పుడే కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే దీంట్లో సమస్య ఉంది రామకృష్ణారెడ్డి అన్న. ఆడియోను కానీ డిలీట్ చేస్తే ఇసుకాసుల మీద మధ్య వ్యాపారస్తుల మీద కోట్ల లావాదేవీల మీద ప్రజలు నిన్ను గౌరవిస్తారు, దాంట్లో ఎలాంటి అనుమానాలు. అయితే ఆడియో రిలీజ్ చేసిన వెంటనే నీ సలహాదారుడి పోస్టు పోయే అవకాశం ఉంది. ఈరోజు ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి, కడాన వాళ్ళ పార్టీ వాళ్ళపైన కూడా దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది, ఏం చెప్పాలని అర్థం కావడం లేదు, ఫోన్లన్నీ ట్యాప్ చేస్తున్నారు. అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలో నాకైతే, నా జీవితంలో 45 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి చీకటి రోజులు ఈరోజు చూస్తున్నా. అంత దారుణంగా తయారైపోయినాయి. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, మీరు రాష్ట్రం అంతా తిరగాలి, ఇలాంటి మీటింగ్లు పెట్టుకోవాలి, గట్టిగా ప్రజల్లో చైతన్యం తేవాలి. మళ్లీ ఇంకొకరు ఆత్మహత్య ప్రయత్నం చేసుకోనియకుండా కాపాడే బాధ్యత ఈ కమిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆ భరోసా ఇవ్వండి, మైనారిటీలు కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అన్ని విధాలు మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాలు నేను పైకి తీసుకొస్తాం. మీలో కూడా పోరాటం చేస్తే నాయకత్వం వస్తుంది, ఆ విషయం కూడా మీకు చెప్తున్నాం.